అదే విధంగా మన సూరబాబు గారు మిగతా సభ్యులందర్నీ కూడా వేదిక మీద రావాల్సిందిగా శాశగిరి రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం శాశగిరి గారు సూరబాబు గారు ప్లీజ్ అదే విధంగా ఇప్పుడు తోట హనుమంతరావు గారిని సూరబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి మన కాపు సంఘానికి స్థలం కేటాయించాల్సిందిగా ఎన్ని సంవత్సరాల నుంచో మనందరం నాయకులందరూ సమిష్టి కృషితోటి చాలా కష్టపడ్డారు అందరికీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మన తోట చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటగా మన సాధించిన పెట్టింది మన కమ్యూనిటీకి అని మీకు గుర్తించాల్సింది మనం చేస్తున్నాను ఆయన రావటం వల్లనే మన ఈ కమ్యూనిటీకి ఈ స్థలం కేటాయించబడింది అటు మొట్టమొదటిగా ఆయన సాధించి పెట్టింది మన కమ్యూనిటీకి అది గుర్తించడం చాలని అందరికీ మనం చేస్తూ ఈ ఏర్పాటు చేసిన యాళ్ల వరప్రసాద్ గారికి మన సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు సూరిబాబు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు నేను లోయర్ ట్యాంక్ మండకి ట్రెజరర్ గా వర్క్ చేస్తున్నాను అయితే అది ఆ సెంట్రల్ జోన్ లో మేము కన్స్ట్రక్ట్ చేస్తుంది కాకుండా చంద్రశేఖర్ గారు మిగిలిన పెద్దల అందరి వల్ల అందరు అసోసియేషన్స్ కృషి వల్ల మనకి ఒక ఓల్ సమ్ పెద్ద బిట్ మనకు రాయి వచ్చింది అది మన అందరి ఆశయాలకి సరిపడిగా తయారు చేసుకోవడంలో వారి కృషి ఉండి దాని కార్యరూపం చేయడానికి కూడా మాకు ముందు నడిపించాలని కోరుకుంటూ వారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అండి సభకు నమస్కారం చంద్రశేఖరరావు గురించి నేను చెప్పగలిగింది ఏమీ లేదు అందరు పెద్దలందరూ చాలా వినవించారు ఆయనకి సన్మానం చేయటం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఇది అరేంజ్ చేసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన జాండ్ల రత్నారావు గారు ఫార్మా కంపెనీ అధినేత వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం